वेलकम टू माय चैनल अम्मो क्वीन वच्चेसी नेनु गुलाब जाम चेयबोतुन्नानंडी वेरैटीगा चेयबोतुन्नानंडी नेनु आशीर्वाद प्याकेट तीसुकुन्नानु गुलाब जाम प्याकेट बाय वन गेट वन अनि तीसुकुन्नानंडी नेनु शापुलो नेनु चेसे विधंगा चेयंडी चाला रुचिगा बागुंटायि गुलाब जाम इला कट चेसुकोनी मोत्तम प्लेट लेकि वेसेसुकुंटुन्नानु तर्वात वच्चेसि नीलु पोसेसुकुंटुन्नानंडि पालु उंटे पालु वेसुकोवच्चु लेदंटे नीलु वेसुकोवच्चु नेनु पालु लेवनि इंट्लो नीलु वेसेसुकुन्नानु इला बागा कलुपुकोवाला అంత మెత్తగా లేకుండగా అంత గట్టిగా లేకుండగా మీడియం గా కలుపుకోవాల పిండిని ఒక 5 నిమిషాల షేపు బాగా నానబెట్టాల తర్వాత వచ్చేసి నేను చక్కెర ఇలా వేసేసుకున్నానండి ఆ కప్పు తోని 2.5 కప్పులు చక్కెర వేసేసుకున్నాను ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసుకుంటున్నాను తగినన్ని నీళ్లు పోసేసుకున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుంటున్నాను సిమ్ లో పెట్టి బాగా ఉడికించుకుంటానండి చక్కెర కరిగేదాక ఉడికించుకోవాలండి పాకం ఏం అవసరం లేదు గులాబ్ జామ్ కి ఇప్పుడు ఉండలు చేసుకుంటానండి లైట్గా నెయ్యి వేసేసుకుంటున్నాను సైడ్కి నేను కొద్దిగా లావుగానే చేస్తున్నానండి మొత్తం అలా అనేసుకుంటున్నాను ఇట్లా గుండుగా చేసేసుకోవాల మొత్తము అలా చేసేసుకున్న తర్వాత జీడిపప్పు అలా పెట్టేస్తున్నానండి జీడిపప్పు తోను గులాబ్ జామ్స్ చాలా సూపర్ గా ఉంటాది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అలా ఒత్తేసుకొని అలా మళ్ళీ రౌండ్ గా అనేసుకోవాలండి మొత్తము అలా పెట్టేసుకున్నాను ఇప్పుడు చక్కెర పాకం అయ్యిందండి మొత్తం చక్కెర కరిగిపోయింది పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటాను ఆయిల్ వేడెక్కిందండి ఒక్కొక్క ఉండలు ఇలా వేసేసుకుంటాను సిమ్ములనే వేయించుకోవాల ఇవి బాగా గోల్డెన్ రంగులో వచ్చేదాక వేయించుకోవాల గో ఇలా రావాలండి బాగా మొత్తము జీడిపప్పు అక్కడక్కడ వదిలిపోయినాయండి మళ్ళీ వేయించుకుంటున్నాను ఇవి మొత్తం ఇలా వేయించుకున్నానండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో తర్వాత వచ్చేసి చక్కెర పాకం లేకి వేసేస్తున్నానండి వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాల చక్కెర పాకం లేకి అలా మొత్తం వేసేసుకుంటున్నాను ఇలా ఒత్తేస్తున్నానండి లోపలికి మొత్తం చక్కెర పాకం పట్టే విధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై